సీఎం జగన్ తనకు రాజ్యసభకు వెళ్లే సువర్ణావకాశాన్ని కల్పించారని అంటున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. కష్టపడి పనిచేసే వాళ్లకు జగన్ తగిన న్యాయం చేస్తారని అంటున్న పిల్లి సుభాష్ చంద్రబోస్తో మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫేస్ టు ఫేస్. సభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్నటి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు రాజ్యసభకు వెళ్తా ఉన్నారు. మీ కామెంట్ ఏంటి? ఐ హెయిల్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ. దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ. పార్లమెంట్లో అడుగుపెట్టడం అంటే మాలాంటి పేదవాళ్ళం అంత చిన్న విషయం కాదు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చెప్పాలంటే పార్టీ ఆది నుంచి ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో వారికి ఇవ్వాలి. ఒకసారి మనం ఈ సందర్భంలో నేను కామెంట్ చేయాలని కాదు, కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులు కూడా బ్రతికుండటానికి కారణం వెనుకబడిన కులాలు. కానీ ఆ వెనుకబడిన కులాలనే ఉపయోగించుకున్నది తప్ప ప్రాధాన్యత గల పోస్టులు మాత్రం ఇప్పుడు పెట్టిన సందర్భం లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కష్టపడిన వారికి కార్యకర్తలకు ఇచ్చినటువంటి ముఖ్యంగా బలహీన వర్గాలకి వారికి ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి గౌరవం. ఆయనతో కలిసి మీరు చేసినటువంటి ప్రయాణం ఎలా ఉంది? ఇప్పటి వరకు ఆయన మీరు పార్టీ పెట్టడానికి ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు, తర్వాత పార్టీలో ఆయనతో పనిచేశారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కేబినెట్లోకి వచ్చారు, ఇప్పుడు రాజ్యసభకు వెళ్తా ఉన్నారు. ఆయన దాదాపు 10 సంవత్సరాల నుంచి వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా అత్యున్నతమైన గౌరవం ఇచ్చారు. మా విధి నిర్వహణలో కూడా ఎప్పుడు జోక్యం చేసుకున్న సందర్భం అంటూ లేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా అట్లానే చేశారు, ఎప్పుడు ఏ విధంగానూ కూడా జోక్యం చేసుకున్న సందర్భం లేదు. నాకు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ఇప్పుడు కూడా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంట్లో నాకేంటి, మా సహచర మంత్రులందరికీ కూడా. సాధారణంగా అనుకుంటూ ఉంటారు ప్రాంతీయ పార్టీల్లో అంత ఫ్రీ హ్యాండ్ ఉండదు అని సర్వసాధారణంగా అనుకుంటూ ఉంటారు. నాకు జాతీయ పార్టీలో మంత్రిగా పనిచేశాను, మరి ఇక్కడ మంత్రిగా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా మరి ఇన్కన్వీనియన్స్ అనేది ఎప్పుడు ఫీల్ కాలేదు. నేను జగన్తో కలిసి మీరు కేబినెట్ లో ఉన్నవాళ్ళు, దాని దగ్గరగా ప్రభుత్వంలో ఉన్న స్థానం నుంచి రాజ్యసభకు వెళ్ళడాన్ని ఏమన్నా కొంత భిన్నమైన ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఎలా చూస్తారు అంటే కొంత దూరం అయినట్లుగా ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే మీరు అడిగిన ప్రశ్న ఇది ప్రమోషనా కాదా అని. నేనైతే ఇది ప్రమోషనా కాదు, డిస్టింక్షన్ స్థాయికి, చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి భారత రాజ్యం భారత వైడ్ రేంజ్ అది. భారతదేశ పార్లమెంట్కి వెళ్ళడం అంటే వైడ్ రేంజ్ అది. నేను కళలో కూడా ఊహించలేదు, వెళ్ళాలని ఆశ ఉన్నా కోరుకున్నా అది మా వల్ల సాధ్యం కాంది. అది అటువంటి కళను నిర్ణయించారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా రుణపడి ఉన్నాం మేము, మా కుటుంబం అంతా. కంగ్రాచులేషన్ సార్. ఇది పిల్ల సుభాష్ చంద్రబోస్ అభిప్రాయం. తాము ఊహించినటువంటి స్థానాలకు తాను మాట నిలుపుకునే విధంగా జగన్మోహన్ రెడ్డితో చేసినటువంటి సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎప్పుడు ఆయన అండగానే ఉన్నారని, ఇప్పుడు కూడా తాము ఊహించినటువంటి స్థానాలకు తమను పంపించడం ఒక ప్రమోషన్గా, ఇంకా చెప్పాలంటే ఒక డిస్టింక్షన్గా తాను భావిస్తున్నట్లుగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెబుతా ఉన్నారు. ఎన్టీవీ టీం అమరావతి.